ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఎస్వీకేవీటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ చైర్మన్ చెల్ల శంకరావు ప్యానెల్ మరియు జోకంపూడి కుటుంబం, మాజీ ఏపీఐఎస్సీ చైర్మన్ శ్రీ గోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాష్ రావు బలపరిచిన మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ ప్యానెల్ హోరాహోరీగా ప్రచారం చేశారు. శనివారం ఉదయం ఎన్నికలు మొదలవ్వగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివచ్చారు. ఎన్నికలు నిర్వహించిన అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేకపోయారని ఇరు వర్గాల నాయకులు అభిప్రాయపడ్డారు. వర్షం కూడా లెక్క చేయట్లేదు, ఎక్కువ వచ్చారని జనాలు తరబడి చల్ల శంకర గారు మెజార్టీ యంత్రం వచ్చాడు అంటే ఏళ్ళ దంకరావరా అందరూ చెప్పడం కదా. మరి వాతావరణంలో చూసి కానీ అధికారుల లోపాలు కొద్ది కొద్దిగా స్పష్టంగా బయటపడుతున్నాయి. అన్నింటి కూడా వెరిఫై చేసుకుంటే ఇంకా పెద్ద వచ్చిన ప్రజలు వచ్చి సహకరించే పరిస్థితి కనిపిస్తుంది. జనాలు చూస్తుంటే ఆల్మోస్ట్ 80% చంద్ర శంకర్ గారి బ్యాంకే వాళ్ళ టీమ్కే పడేలాంటి పరిస్థితి చూస్తున్నాం. ధన్యవాదాలు తెలుపుతూ ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పర గారి నాయకత్వంలోనే కంపల్సరీ చల్ల శంకర గారు బెల్ట్ గెలవడం ఖాయం. డెవలప్ చేస్తారు వాళ్ళకి ఓట్లు వేస్తారు తప్ప కులాన్ని బట్టి ఎవరు ఓట్లేరు. దాన్ని అది ఒకటి ఆలోచించుకోమని ఈ సందర్భంగా అవసరం కోరుతాను. ఒకసారి ఎలా ఉండండి, అటేపుకోండి, అటే కాదు మీరు అలా ఏమో లైవ్లీగా ఇవ్వాలి ఇందాకల్లాగా లైవ్ లో కెమెరా కూడా లైవ్ లో పంపించేస్తారు. జరిగినటువంటి ఎన్నికలు నేను 40 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు చూడలేదు. కారణం ఏంటంటే ఈ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువ మంది వయసు భయపడినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే గత ఎలక్షన్లో 2013 ఎన్నికలు జరిగినప్పుడు కాలేజీల్లో మొదటి అంతస్తు 2 అంతస్తు కూడా కేటాయించవద్దు, ఒకవేళ అవి కేటాయిస్తే మధ్య వయస్కులు కేటాయించి సీనియర్ సిటిజన్స్ కానీ ఛాలెంజ్డ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ కిందనే ఉండాలని చెప్పేసి అని గతంలో మేము చెప్తున్నాం. కానీ దానికి విరుద్ధంగా ఈ ఎన్నికల ఆఫీసరు మొత్తం ఈ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటంటే మేము నామినేషన్ వేసిన రోజున చెప్పాం, ఏంటి విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి గుర్తులు కేటాయించేటప్పుడు వారందరినీ పిలిచి మీటింగ్ చేయడం ఆనవాయితీ ఉందండి. ఆ ఆనవాయితీలో మీకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీరు ఏవైతే ఇది చేస్తారో దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు
మా క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ పరిగణలో తీసుకుని ఓటర్లు స్వేచ్ఛగా వేసుకునే అవకాశాన్ని చూడాలని చెప్పేసి అని మీరు చెప్పడం జరిగింది. మాకు ఆనవాయితీ లేదండి, మేము అలాగే వెయ్యమండి అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పాడు కృష్ణకాంత్ అని చెప్పేసి అని ఎన్నికల ఇది చాలా దారుణం. ఈయన ఏంటంటే మొట్టమొదటి ఓడి చెప్తున్నారు, రెండోది ఓడి చెప్తున్నారు. అసలు ఎన్నికల రూల్ ప్రకారం ఓటర్ కార్డు సంబంధించి ఈ కార్డు తెస్తే ఖచ్చితంగా ఓటిచ్చి ఓటు వేయాలి. కానీ వీళ్ళు ప్రత్యేకంగా మరి అధికార పార్టీని ఉపయోగించుకొని ఓటర్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో లేకపోతే భయపెట్టి వీళ్ళు చేయిస్తున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా దీంతోపాటు ఆధార్ కార్డుని కానీ వేరే కార్డు గుర్తింపు కార్డులు కానీ తెచ్చుకుంటేనే కానీ ఓటు ఇవ్వమనే పరిస్థితి కల్పించారు. దానివల్ల పాపం చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ పై అంతస్తులు అండి, రెండే అంతస్తులు, మొదటి అంతస్తు రెండో అంతస్తు కూడా కేటాయించడంతో పాపం ఎక్కలేక వృద్ధులాళ్ళు కూడా వెన్ను తిరిగిన పరిస్థితి. మరి అలాగే ఇక్కడ హెల్ప్ డెస్క్లు అని చెప్పేసి అని పెట్టారు, కానీ నిజంగా దాంట్లో హెల్ప్ లేదు, డెస్క్లే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే దాంట్లో నెంబర్లు తప్పుగా ఉండడం లేదా వీళ్ళు ఏదో బూత్ నెంబర్ ఇస్తే వాళ్ళు వెనక రావడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలు పూర్తిగా చాలా స్వేచ్ఛ రహితంగా జరిగినాయని మేము భావిస్తూ ఉన్నాము. మరి భవిష్యత్తులో ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ ఎలక్షన్ గత 5 సంవత్సరాల నుంచి పార్కవర్గం లేకపోవడం ఎలక్షన్ పెట్టడంలో విఫలమయ్యారు. ఈ రోజున ఎలక్షన్ జరుగుతుంది. ఈ బ్యాంకుకి 76,000 మంది సభ్యులు ఉన్నారు. దీనికి టోటల్గా స్టేట్లో ఇది 5వ బ్యాంకు అతిపెద్ద బ్యాంక్ ఇది. అందువలన ఇవాళ ఓటు ద్వారా ఆర్డర్ రావడం దాని మించి వల్లే ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 2 ప్యానల్గా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఉత్సాహంగా ఇంతమంది ఇవాళకి ఇప్పుడు ఈ టైంకి సుమారుగా 8,000 మంది ఓటింగ్ జరిగింది. అందరూ కూడా సభ్యులందరూ కూడా స్వతహాగా వచ్చి బ్యాంకుని మంచిగా అభివృద్ధి చేసుకుందాం, బ్యాంకుని కాపాడుకుందాం ఉద్దేశంతో సభ్యులందరిగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటి వినియోగించే కార్యక్రమంలో కొన్ని రాజకీయ పరంగా కొన్ని గొడవలు సృష్టించడానికి కూడా చూస్తారు. గొడవలు సృష్టిస్తే జనంపై వెళ్ళిపోతారని చెప్పి వార్తలు అది కూడా కొన్ని కొన్ని రాజకీయ పరంగా ఉంటుంటాయి. అలాంటి కొన్ని పోలీసు వారు కొద్దిగా దాన్ని సరిదిద్ది ఓటు చేసిన వాళ్ళని లోన్ ఉంచి లేని వాళ్ళని బయటకు పంపిస్తే సామరస్యం జరుగుతుంది. అదీ కాక ఇక్కడ ఇవాళ ఎలక్షన్ అలాంటి అన్నవాడు ఎలక్షన్ ఆఫీసర్ అన్నవాడు పూర్తిగా ఎక్కువైపోయారు. ఇక్కడ సరైన అవగాహన లేదు, సరైన అరేంజ్మెంట్ లేవు. వచ్చిన సభ్యుల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వెళ్ళాలని ఓటు వేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి అర్థమట్లే. పెద్ద పెద్ద వయసులో ఉన్నవాడు వస్తున్నారు, కింద అన్నారు, పైన అన్నారు. ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం ఇందులో పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పి నాకున్న అనుభవం చెప్తున్నారు. సుమారు ఎంతవరకు సుమారు 15,000 అండి, 15,000-16,000 కంటే ఎక్కువ జరగదు ఇక్కడ పోలింగ్. అంతకంటే ఎక్కువ జరగదండి. అది కూడా ఎక్కువ హైయెస్ట్ జరిగిన కిందసారి 14,000 జరిగింది కిందసారి పోలింగ్. ఈసారి 15,000 అలా 16,000 జరుగుతుందేమో అంచనా ఉంటుంది. మీ పేరు? నా పేరు, నా పేరు కోడ చిత్రమారావు. ఇన్స్పెక్ట్ బ్యాంక్ చేయండి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో బ్యాంక్ ఎలక్షన్ ఆర్యాపురం బ్యాంక్కి సంబంధించి స్థాయిలో ఖాతాదారులందరూ కూడా ముందుకొచ్చి వర్షం కూడా లెక్క చేయకుండా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో విఫలమయ్యారనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మనం చూసినట్లయితే ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. పూర్తిగా వరదలో చీరలు పైకెత్తుకుని మరి నడుము బిగించి నడుచుకుంటూ వచ్చేటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. వచ్చిన వారికి ఎటు వెళ్ళి ఓటు వేయాలో కూడా అర్థం కాని దృశ్యాలన్నీ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. క్లియర్గా గైడ్ లైన్స్ కానీ ఏది కూడా పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా నా అనుమానం ఏంటి అంటే ఖచ్చితంగా ఇది అధికార పార్టీ వాళ్ళు తొత్తులుగా ఈ ఎన్నికల నిర్వాహకులు అందరూ కూడా వ్యవహరిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఏం జరిగినా ఖచ్చితంగా వైసీపీ ప్యానల్ ఏదైతే ఉందో వారి పడ్డ కష్టానికి తగ్గట్టుగానే మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పి ఆశాభావంతో. ఖాతాదారులు వారి యొక్క రూమ్స్ అదే
పోలింగ్ బూత్లు చూసుకోవడం స్థాయిలో కన్ఫ్యూజన్ అన్నారు. పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు ఏటీఎల్లో తెలియనటువంటి పరిస్థితి. కనీసం ఒక 15-20 బూట్లు తయారు చేసి వారికి సంబంధించినటువంటి ఓటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహించారు. అవి ఏవి కాకుండా వచ్చిన వారిని దట్టు వైసీపీ ఓటింగ్ ఏదైతే ఉందో వారిని ఏదో కారణంతో బయటకు పంపించేస్తా ఉన్నారు. వైసీపీ ఓట్లు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించి వారి కార్డు నెంబర్ తేడాను, పేరు కరెక్ట్గా ఉన్నా సరే పేరు కరెక్ట్గా లేదను, ఏదో ఒక వంకతో అటు ఇటు 4 సార్లు తిప్పిస్తారు బయటకు వెళ్ళిపోతారన్న ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఎల్లో కార్డు ఒకటే ఎంటర్ చేస్తున్నారు, వైట్ కార్డు ఒకటి పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏం జరిగినా ఎన్ని జరిగినా పడ్డ కష్టానికి మాత్రం దానికి తగ్గ ఓటింగ్ ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు మా వైపు నిలబడతారు, ఖాతాదారులు మా వైపు నిలబడతారని మేము ఆశిస్తాం. పోలీస్ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, బందోబస్తు సక్రమంగా జరుగుతోంది. ఓటర్స్కి గైడ్ చేస్తూ ఎవరు ఏ ఓటర్ ఎక్కడ ఓట్ అయ్యాలో ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓటర్స్ని పోలింగ్ బూత్లోకి పంపించడం జరుగుతుంది. గొడవలు ఏం జరగట్లేదు, ఏం లేదు, అయితే బాగా జరుగుతుందండి. చాలా సంక్రాంతి బెల్ట్కి మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇంత వర్షంలో కూడా మాకు సహకరించి ఓట్లు వేస్తూ ఉన్నారు. మా బెల్ట్కి అంతా కూడా స్పందన బాగా మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీ బెల్ట్కి? మెజారిటీ అనేది అంటే ఇప్పుడు ఈ వర్షాన్ని బట్టి వర్షం లేకపోతే ఇంకా గట్టిగా ఉండండి. వర్షం వల్ల అయినా కూడా లెక్క చేయకుండా వస్తూ ఉన్నారు. కథ ఎక్కువగానే మెజారిటీ వస్తుంది. అంటే ఎంత కూలింగ్ అయిందని తెలియదు, కానీ మెజారిటీ అయితే మంచి మెజారిటీతోనే మాకు అవకాశాలు ఉంటాయి. ఏర్పాట్లు ఏర్పాట్లు కొంచెం ఇబ్బంది అయిందండి. అంటే తక్కువ టైం ఉండడం వల్ల కొంచెం ఇచ్చేటటువంటి వాళ్ళకి సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఓటర్స్. మెజారిటీ ఎలా రావాలి? మెజారిటీ బాగానే వస్తుందండి. ఓకే సార్, చెప్పండి సార్ బ్రీఫ్. సజావుగా జరుగుతూ ఉంది. అంటే డిపార్ట్మెంట్ వారు ఇంకా కొద్ది చర్యలు తీసుకుని ఉంటే బాగుండేమో. ఈ ప్రాపర్ హోంవర్క్ అయితే చేయలేము. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు అయితే చేయలేము. చాలామంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఓటర్లు వెనుదిరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎలక్షన్ ఉందని తెలిసి కూడా అంత అజాగ్రత్తగా ఉండడం అన్నది నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఓటర్ స్లిప్ అన్నది ముందే ఇంటింటికి ఓటర్ ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు. రెగ్యులర్ ఎలక్షన్లో చేయొచ్చు. చేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల గంటల నుంచో పెట్టి దాని స్లిప్ లేదు, నీకు లోన్ ఉంది కాబట్టి నీకు ఓటు లేదు, ఆ అంశాల్లో అయితే మాత్రం డిపార్ట్మెంట్ జాప్యం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అది కాకుండా అంటారా, ఒక నిర్ణయానికి మొన్నే వచ్చారు కాబట్టి ప్రజలు పెద్ద ఈ బ్యాంకు విషయంలో కూడా మారిపోతారని అయితే నేను భావించాను. అదే నిర్ణయానికి కట్టుబడి ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపుతారన్నది నా ఆలోచన. సుమారు మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? మంచి మెజారిటీలు అయితే వస్తాయి. అంటే ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి యాక్టివ్ అవ్వడం, ఓటర్స్ అన్నవారు అదే బ్యాంకు ఖాతాదారుల దగ్గరికి వెళ్ళడం, వారు కూడా కొన్ని చెప్తా ఉన్నారు. డివిడెంట్ రావట్లేదు, శంకర్ రావు ఉన్నప్పుడు వచ్చినాయి, 5 సంవత్సరాలు అనుకున్నట్టు స్పందన లేదన్నది వారి తరపు నుంచి కూడా చాలా ఉన్నాయి కంప్లైంట్స్. ఇవన్నీ మరి ఎలా సరి గత అసెంబ్లీ ఎలక్షన్లో ఒక 3 సంవత్సరాల ముందే ఆదిరెడ్డి వాసు గారు గెలుపు ఖాయమని, మా ఆదిరెడ్డి వాసు గెలుపు తథ్యం, మెజారిటీ కోసం మా పోరాటం అనేవాళ్ళు. ఇవాళ కూడా ఆయన సారథ్యంలో జరుగుతున్న ఎలక్షన్లో లెక్కమూడి బ్రదర్స్ అవుటు. మా ఇప్పుడు కూడా మెజారిటీగా మా పోరాటం, మేము గెలిచిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు పడుతున్న ఓట్లన్నీ మాకు మెజారిటీ, ఎందుకంటే జనాల్లో ఉన్న ఫ్యామిలీ వీళ్ళు ఏ నాయకులు ప్రభావితం చేయలేరు, ప్రజలకు నిత్యం. అలాగే చల్ల శంకరారు ఆరోపణ కోఆపరేటివ్ బ్యాంక్కి ఫస్ట్ ఆయన చైర్మన్ అయ్యాక తర్వాతనే కాడితోట బ్రాంచ్ కానీ ఇతర ఊళ్ళో బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ఆ రోజు ఎంతో డెవలప్మెంట్ అయింది. ఈరోజు కూడా ఇదే శంకరారు దీనికి చైర్మన్ అయితే
దాదాపు 1,000 కోట్లకి డిపాజిట్లు తీసుకెళ్తారని ఆయన వ్యక్తపరుస్తున్నారు. అది కరెక్ట్ గా చేస్తారు. ఎందుకంటే ఆయన ముందైనప్పుడే చాలా డెవలప్మెంట్, డిపాజిట్లు పెరిగినాయి, బ్యాంకు మీద నమ్మకం పెరిగింది. ఇవాళ ఏ దళారులకు కూడా ఈ అవకాశాలు ఇవ్వకుండా చైర్మన్ గారిని చల్లా శంకరరావు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు సేమ్ మాకు అసెంబ్లీ ఎలక్షన్ తలపించారు. చెప్పండి. ప్రజలు ఎంత తెలివిగా ఓటేసి కూటమిని గెలిపించారో అదేవిధంగా ఈరోజు బ్యాంక్ ఎలక్షన్ అనేది ఒక సంరక్షణకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి వాళ్ళకు కష్టపడిన దాంట్లో ఒక 10% బ్యాంకులో దాచుకోవడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ బ్యాంకును సంరక్షించేది ఎవరైనా వాళ్ళు భావిస్తారో వాళ్ళకు పూర్తిగా మద్దతిస్తారని మరొకసారి తెలియజేస్తూ కూటమి గెలుస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జరుగుతుంది. వాసు గారు చిన్న వాయిస్ వాసు గారు.